వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు మా అన్న పొన్నమన్న గారికి, వేదిక పైన ఉన్న వినోద్ అన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ అన్న గారికి, కవంపల్లి సత్తన్న గారికి, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులకి, యువజన కాంగ్రెస్కి, ఎన్ఎస్యుఐకి, మహిళా కాంగ్రెస్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ ఇక్కడ విచ్చేసిన తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఏదైతే మే 6వ తారీఖున జరిగే రాహుల్ గాంధీ గారి సభ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి పతనానికి ఒక ఆరంభం లెక్క, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితోటి ప్రతి బూత్కెళ్ళి 10 మంది చొప్పున స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే విధంగా గ్రామ గ్రామాన తిరిగి అక్కడ ఉన్న నా తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితోటి ప్రతి గ్రామాను కాంగ్రెస్ పార్టీ దేని గురించి సభ పెడుతుందని చెప్పి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి పెద్ద ఎత్తున హుజరాబాద్కి వెళ్ళి ఈ యొక్క మీటింగ్కి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షులకి, సిఎల్పి నాయకులకి వాగ్దానం చేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంతటితో నా యొక్క సంభాషణ ముగిస్తూ ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.